దేశంలో కూడా ఆమెను నిరాదీక్ష చేసేటువంటి అవకాశం కల్పించకపోవడం బాధాకరం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తా ఉన్నాము. ఇకపోతే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం రచించిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన దేశంలో ఎక్కడ జరిగినటువంటి సందర్భంలో ఈ రాష్టంలో కేసీఆర్ ఒక నియంత్రణ పరిపాలన ఇద్దరు కన్నా నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు. దానికి ఉదాహరణ మా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను కొనుగోలు చేసి ఒప్పుకొని డబ్బులతో మరి కొనుగోలు చేసి మరి పార్టీ చేస్తున్న సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సోదరులారా. కేసీఆర్ కు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఇంత ఇట్లర్ అంటాడు, ప్రపంచాన్ని ఏదైనా చూశాడు, చివరికి ఏం గతి పట్టిందో నీకు తెలుసు, నీ కూడా రాష్ట్రంలో అదే గతి పట్టిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికో పుట్టిన కొడుకు నాకు పుట్టినని చెప్పి చెప్పుకుంటున్నావు కేసీఆర్. మా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులను ఈ పార్టీలో చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు నీకు పంతాడు మెజార్టీ ఇచ్చి నీకు రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనిస్తే కూడా నీ కొడుకు కోసమో ఇంకొని కోసమో ఇంకొని కోసమో ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేసేటువంటి వాడు కేసీఆర్ గారు. పరిచించే గొంతు లేకపోతే దుర్మార్గులు పరిపాలన చేస్తారు, దుస్తులు పరిపాలన చేస్తారని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా చేస్తా ఉన్నాను కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ గరకపోతుందండి. కాంగ్రెస్ పార్టీ ఆ గరకను తీసి పీకేసి ఎక్కడ పడేసినా మళ్ళా మొలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ 1985లో పుట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అసలు పుట్టనే పుట్టలేదు కేసీఆర్. నువ్వు అటువంటి పార్టీని తీసేద్దామని ఆలోచనతో ఉన్నావు, అది సాధ్యం కాదు కేసీఆర్. రానున్న రోజుల్లో ఇదే చీపు కట్టతో నీ పార్టీ శాసనసభ్యులు నిన్ను కూడా కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.